शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ వాగర్ధ వివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరో ఇవాళ పద్మోద్భవాయ నమ పద్మాల నుంచి పుట్టినది అమ్మవారి యొక్క ఆ ఉద్భవం అంతా కూడా పద్మ నుంచి వచ్చింది అని చెప్తున్నారు పద్మనాభ ప్రియాయ నమ పద్మనాభ ప్రియాణం పద్మనాభుడు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లాలావిడ ఒక క్షణం కూడా ఆయనను వదిలిపెట్టి ఆవిడ ఉండదనమాట చాలా ఇష్టమైనటువంటి తల్లి రమాయే నమ ఆనందాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఎప్పుడు కూడా లక్ష్మి ఎక్కడైతే ఉందో అక్కడ సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆహ్లాదం ఉంటుంది అందుకొని విష్ణుమూర్తిని ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మి అక్కడే ఉంటుంది ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ఆవిడ కదా అన్నీ పాల సముద్రంలోంచి అన్నీ బయటకు వచ్చేటప్పటికి అన్నీ అందరూ తీసేసుకున్నారు ఒక్క విష్ణుమూర్తి ఏం చేశారంటే లక్ష్మీదేవి వచ్చేసరికి ఈవిడ నాకు కావాలి అని చెప్పి ఆవిడని తీసుకోవడం జరిగింది అయితే ఈ పాల సముద్రంలోంచి వచ్చినటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర కొలువై ఉందని చెప్పుకున్నాం కదా మనం ఈవెంట్ ఈ ఈ నెల రోజులు మనం ఆరాధించుకునేటటువంటి విధానం ఏమిటంటే రోజు చక్కగా షోడశోపచారాలతోటి పూజ చేసుకోవాలి ఈ షోడోపచార పూజల్లోనూ ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చేస్తామంటే మనం అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాం ఎలా ఆవాహనం చేసుకుంటాము హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాం ఎలా వస్తుందా ఆవిడ వచ్చేటప్పుడు ఆవిడ ఒక్కతే వచ్చేస్తుందా రాదు ఎందుకని రాదు ఆవిడ భర్తని వదిలే ఎప్పుడూ ఉండదు కదా అందుకని ఆయన కూడా వస్తారు ఆయన వస్తే ఆయనతో పాటు ఆదిశేషుడు వస్తాడు శంఖచక్రాలు వస్తాయి ఇవన్నీ వస్తాయి వీళ్ళందరినీ చక్కగా మనం ఆవాహనం చేసుకోవాలి అంటే ఎంత పెద్ద ఇల్లు ఉండాలి మనకి వాళ్ళు ఇంటి పెద్ద ఇల్లు పెద్దదో కాదో చూసి రారుగా మన మనసు పెద్దదో కాదో చూసి వస్తారు మనం ఆరాధించుకునేటప్పుడు అమ్మవారిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయ్యంబకే దేవి నారాయణి నమోస్తే అని చెప్పేసి అమ్మవారిని ఆవాహనం చేసుకుని ఆవిడ్ని కూర్చోబెట్టుకుని ఎలాగైతే మనకి ఆది వారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర ప్రణంతుం ప్రణంతు వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు అయితే అమ్మని ఆరాధించేటప్పుడు బ్రహ్మవిష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా ఆవిడతో పాటే ఉంటారు ఇక్కడ మనం ఒక విషయం ఏమిటి గమనించాలంటే ఇన్ని రకాల భిన్నం లేదు ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో ఆయన బ్రహ్మ ఎప్పుడైతే పరిపాలిస్తున్నారో ఆయన విష్ణువు ఎప్పుడైతే లయమైపోతుందో అప్పుడు ఆయన ఈశ్వరుడు అలాగే ఎప్పుడైతే మనం వాక్కు శుద్ధిగా ఉన్నామో ఆవిడ సరస్వతీదేవి ఎప్పుడైతే ఐశ్వర్యంతో ఉన్నామో ఆవిడ లక్ష్మీదేవి ఎప్పుడైతే మన పరిపాలన అంతా జరుగుతుందో అదంతా కూడా మన గౌరీదేవి మన మాంగళ్య బలం అంతా కూడా మనకి గౌరీదేవి అటువంటి ఈ తల్లిని మనము చక్కగా ఆవాహనం చేసుకుని అమ్మతో పాటుగా ఉండేటటువంటి వీళ్ళందరినీ కూడా మనం ధ్యానం చేసుకోవాలి ఇంకొక మాట కూడా అన్నారు ఎవరైతే అమ్మని గురించి ధ్యానం చేస్తారో వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకి మాత్రమే అమ్మని గురించి ధ్యానం చేయగల శక్తిమంతులు అవుతారు అందరికీ కుదరదు అని చెప్తున్నారు పూజ చేయడం అంటే హడావిడిగా గబగబా చేసేసి అన్నీ అక్కడ ఏర్పాట్లు చేసుకుని పువ్వులన్నీ తీసుకెళ్ళి వేసేసేయడం ఆ తర్వాత చేసిన నైవేద్యాలన్నీ పెట్టేయడం ఇది కాదు కదా హడావిడి మనస్సు పూర్తిగా ఉదయం నుంచి కూడా మనం అమ్మ ధ్యానంలోనే ఉండాలి ఎటువంటి మాటలు కూడా మన నోటెమ్మట దొరలకూడదు చెడ్డ మాటలు మనసు నిర్మలంగా పెట్టుకుని అమ్మని గురించే మాట్లాడుకుంటూ అమ్మని గురించి ఆలోచించుకుంటూ అమ్మని గురించే అన్ని స్మరించుకుంటూ ఆ పూజనంతటినీ కూడా ఏర్పాటు చేసుకోవాలి మనం అటువంటి అమ్మ ఆవాహనం గురించి ఈరోజు తెలుసుకుందాము శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ